டேடி சின்ன பையனவரா அது சிவடு நடு அருவியில் போதாமா அவன் பெட்டுக்கணும் மலா ஏண்டது வாட்டர் அக்கி பெட்ட பசுப்பு குங்கும அகர்பத்தி போதும் பண்ணுங்க தொந்தரகா ఈ నది మొత్తం కూడా పడవ వెడల్పు ఒక 5 కిలోమీటర్ల వరకు ప్రతి అనువను కూడా మాకు బాగా తెలుసు మేము సినిమాలు చూడాలనుకుంటే ఈ నదిని మొత్తం భూమిలో వెతికే వాళ్ళం ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు కొన్ని వసూలు కొట్టుకుని వస్తాయి ఇనుము సామాన్లు అన్నమాట అవి భూమిలో కూడా దాక్కుని ఉంటాయి అవి మేము ఎలా కనుక్కోవాలి ఎలా బయట తీరంతంగా తీవ్రకు బాగా తెలుసు అలా వెలికి తీసి వాటిని ఇనుప సామాన్ల కమ్మి వచ్చిన డబ్బులతోటే మేము ఆడుకునేవాళ్ళం సినిమాలు కూడా చూసేవాళ్ళం అన్నమాట అది ఇప్పటికీ నాకు చాలా జ్ఞాపకం ఉంది అలా చూసినటువంటి ఒక సినిమా పేరు ప్రిడియటర్ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి రాయి ప్రతి చెట్టు ప్రతి అనువను కూడా ఒక విడదీయనటువంటి వినాపవ సంబంధం ఉంది నాకు ఎందుకంటే స్కూల్కి పోయే ముందర పోయే తర్వాత ఎప్పుడూ మేము ఇక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు మహాభారతం సీరియల్ చూసేసి సాయంత్రం ఇక్కడికి వచ్చి 2 గ్రూపులుగా విడిపోయి రాళ్ళతోటి కట్టలతోటి అంబులు తయారు చేసుకొని ఒకరి మీద ఒకరు వేసుకునే వాళ్ళం యుద్ధాలు చేసుకునే వాళ్ళం అన్నమాట ఈ ప్లేస్లో ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా ఇక్కడ
కనిపిస్తున్నటువంటి ప్రతి రాయి కూడా అప్పుడు నీళ్లతోటి మునిగి ఉండేదన్నమాట. ఈ నదిని దాటాలంటే రెండే దారులు ఉండేవి. ఒకటి ఈత వచ్చి ఉండాలి, రెండు ఉదయం ఆహారం కోసం బరగొడ్లు అవతలకి వెళ్ళేటివి. వాటి మీద ఎక్కేసి అవతలకి వెళ్ళేవాళ్ళం. సాయంత్రం వరకు ఆడుకుని తిరిగి వాటి మీద ఎక్కి ఇతరులకు వచ్చేవాళ్ళం అనమాట. ఈత ఉన్న వాళ్ళు అవతలకి వెళ్ళవచ్చు, లేదా బరగొడ్ల మీద ఎక్కి ట్రావెల్ చేయవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఎక్కుతున్నాను చూడండి, ఈ చిన్న కొండ. ఇది ఎప్పుడైనా సరే వరదలు వచ్చినప్పుడు ఈ కొండ మునిగిందనుకోండి, అప్పుడే మా ఇల్లు మేము డేంజర్ జోన్లో ఉన్నట్ట. అప్పుడు మేమందరం కూడా తట్టాపుట్ట సర్దుకొని ఎక్కడికన్నా వెళ్ళి దాక్కోవడానికి రెడీగా ఉండేవాళ్ళం. చూపిస్తావు చూపిస్తావు, చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినాను రా, నాకు బాగా చూపిస్తా చూపిస్తా. చూస్తా వాగు, అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చినాం రా మేము. కావండి, నేను చూస్తా ఫస్ట్ ఎక్కడుందో నాకు తెలియదు కదా. ఒరే అక్కడ చూడు ఇల్లు, ఆడ ఉండొచ్చు రా, ఒకవేళ అడుగు వేద్దాము. ఈ నది కూడా అప్పుడు అన్ని కాలాల్లోనూ నీళ్లు ఫుల్గా నిండి ఉండేవి అన్నమాట. మేము బట్టలు ఉతుక్కోవడానికి వచ్చేవాళ్ళం. ముక్కులు మేము ఇక్కడనే ఈత పడుతూ ఉండేవాళ్ళం, చేపలు పట్టుకునేవాళ్ళం. ఇక్కడ ఉన్న ప్రతి రాయి కూడా, ఇక్కడ కనిపించేటువంటి ప్రతి రాయి కింద కూడా మేము చేతులు పెట్టి చేపల కోసం వెతికినేవాళ్ళం, పట్టుకునేవాళ్ళం అనమాట. ఆ చేపలు దొరకంగానే ఇక్కడ మేము కాల్చుకొని బాగా తినేసి వెళ్ళేవాళ్ళం. అలాగే పీతలు అంటే ఎండ్రగచ్చలు కూడా ఈ రాళ్ళ కింద ఉండేవి. మేము ఈ చేతులతోటి కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతి రాయి కింద మేము చేపల కోసం ఎండ్రగచ్చల కోసం వెతకడం జరిగింది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రాయి ప్రతి అనుభవం కూడా మా చిన్నప్పుడు జ్ఞాపకంలో భద్రంగా ఉందన్నమాట. మేము ఇక్కడే దొంగ పోలీసు ఆట ఆడుకునేవాళ్ళం, ప్రతి రాయి వెనుక దాచిపెట్టుకునేవాళ్ళం.
ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒకసారి, ఒరే శివుడు నిన్ను చూసినాను లేడు, ఇవాళ ఆటోమేటిక్గా పుట్టేసినాడు, కొత్తగా శివుడు వచ్చేసినాడు అని చెప్పారు. అట్లా నాని ఆచారంతో మేము అందరం చేసాము. ఒక 5 మంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరు 2 రూపాయలు జమ చేసుకొని ఒక కొండ, బెల్లం, బియ్యం, నీళ్లు, అగ్గిపెట్ట, కట్టెలు ఇవన్నీ కూడా మేము అందరం సమకూర్చుకొని జమ చేసుకొని అవతలకు వెళ్ళాం. ఆ శివుని దగ్గరికి వెళ్ళి బెల్లం అన్నం వండుకొని అక్కడ దేవుని ప్రసాదం పెట్టి తినేసి ఆ కొండను అక్కడ దాచిపెట్టి వచ్చాం. మేము మాకు తెలియదు అది శివుడు ఒకరు తయారు చేశారని. ఎవరు అకస్మాత్తు కనిపించేసరికి నిజంగానే శివుడు పుట్టాడని చెప్పేసి మేము ఆశ్చర్యపోయి జమ చేసుకొని పండగ చేసుకున్నాం ఆ రోజు. అది ఇప్పటికీ మర్చిపోలేము. ఆ శివుణ్ణి ఎన్నోసార్లు వెతికాను. ఇక్కడ వరదలు వచ్చి ఉండడం వల్ల బురదతోటి ముళ్ళకంప పెరిగి ఉండడం వల్ల అది కనిపించకుండా పోయింది. ఇన్ని రోజులు వెతుకుతూ ఉంటే అది కనిపించింది అన్నమాట ఆ శివలింగం. అందుకే ఆ దీప జ్ఞాపనాన్ని నేను నాకు నేనుగా జ్ఞాపకం చేసుకునే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగిందనమాట. అదేవిధంగా మా పిల్లలు కూడా చూపిద్దామని తీసుకుని వెళ్తున్నాను.